వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. చూడని తన వెలుగుని జన చకనై చూపించాడు, సల సల సలమని మరిగే రక్తం ప్రజల కోసమే అన్నాడు. ఆశయ సాధన శ్రామికుడు జనం మెచ్చిన నాయకుడు వైఎస్ఆర్ వారసుడు విజయ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు ప్రసాద్. విశాఖ జనసాగరంగా మారిపోయింది. ఒకవైపు సముద్రం, మరోవైపు జనసంద్రం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో చేస్తున్న యాత్ర విశాఖపట్నానికి చేరుకుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వరకు ప్రచారం ఎలా సాగుతుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్న అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఎదురు చూసిన పరిస్థితి, విశ్లేషకులు కానీ ఇతర పార్టీలు కానీ ఎదురు చూసిన పరిస్థితి. ఉదయం నుంచి చూసుకుంటే విశాఖమంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డు మీదకి చేరారు. జగన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం దొండపర్తి రోడ్లో ఉన్నాం. ప్రస్తుతం ఈ షో అనేది, రోడ్ షో అనేది ఇక్కడ జరగబోతుంది. చాలామంది మనం చూసుకుంటే వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజానీకం, ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి ఇది అదైతే కప్పరాడ నుంచి ఇటు ఏదైతే మహారాణి పార్లర్కి వెళ్ళే రహదారిలో మనం ఉన్నాం. ప్రస్తుతం రోడ్ షో ఇటు వస్తున్న కారణంగా జనం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి జనం మనసులో ఏముంది, జనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, జగన్ ని చూడగానే ఏ రకంగా అలా అభిప్రాయం వ్యక్తం చేస్తారు, ఎవరికి ఓటేస్తారు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో విశాఖపట్నం అనగానే రకరకాల రాజకీయ పరిణామాలు మారిన పరిస్థితి, ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు మారబోతున్నాయి, ప్రజలు ఈసారి వన్ సైడ్ గా ఓటు వేయబోతున్నారా, ఇలాంటి అంశాలు కూడా కీలకం కాబోతున్నాయి. కాబట్టి ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు జగన్ గారి కోసం ఎదురు చూస్తున్నారు కదా, అంత ప్రమాణం మీరు జగన్ అంటే ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? జగన్ కి ఓటేయాలనుకుంటున్నామండి. జగన్ గారు వచ్చాక మాకు ఇల్లు వచ్చింది, అమ్మఒడి వచ్చింది. ముందు అంతకు ముందు మేము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇల్లు పెట్టాము, కానీ అప్పుడు రాలేదు. జగన్ ఉన్నప్పుడే మాకు వచ్చింది ఇల్లు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం? మేము ఒక గంట దగ్గర నుండి ఉన్నాం ఇక్కడ. చెప్పండి, జగన్ గారి వల్ల లాభం జరిగిందనే మీరు వెయిట్ చేస్తున్నారా? జగన్ గారి కోసం మీరు ఏమనుకుంటారు జగన్ గారి విషయంలో? జగన్ వచ్చిన తర్వాత కొన్ని పథకాలన్నీ వచ్చాయి సార్, చాలా మందికి ఉపయోగపడుతున్నాయి సార్. దాంతో అమ్మఒడి వల్ల మేము పిల్లల్ని చదివించుకుంటున్నామండి. తర్వాత రుణమాఫీ అని మాకు పొదుపుల్లో కూడా మాకు చాలా సార్ చేశారు. ఇల్లు లేని వారికి ఇల్లులు ఇచ్చారు సార్. ఆ ఇల్లులు కూడా మాకు లేని వారికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు సార్. సార్ చాలా వందనాలండి. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు? జగన్ గురించి అండి. వెయిట్ చేస్తున్నారు, చాలాసేపు వెయిటింగ్ చేసి జగన్ వల్ల మాకు అన్ని వచ్చాయండి. అమ్మఒడి, చెయ్యొత్త పథకము, పింఛని అన్ని వచ్చాయండి. మాకు జగనే రావాలి. చెప్పండి,
జగన్ గారు జగన్ గారికి ఓటు వేయాలని అనుకుంటున్నారా? మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎంతసేపు నుంచి చేస్తున్నామండి, మా ఇల్లు పడిపోయేటప్పుడు జగన్ గారు వచ్చారండి మా ఇంటికి, చూసి వెళ్ళారు. పర్లేదమ్మా జడకండి, మేము అన్ని చూసుకుంటామని చెప్పారు. బాగానే చూస్తున్నారండి ఇప్పుడు, అందుకే జగన్కే ఓటు వేద్దాం. చెప్పండి, అంటే జగన్ గారి పాలన ఎలా ఉంది? మీరు ఒక 5 ఏళ్ళు చూసారు, ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసింది, మీరు మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి జగన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ అభిప్రాయంతో ఉన్నారు జగన్ గారి విషయంలో? మంచి అభిప్రాయంతో ఉన్నామండి, బాగానే ఉందండి జగన్ గారి పరిపాలన. 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నాం మేము. ఈ రోజు ఎండ కూడా తగ్గింది, జగన్ గారు వస్తారనే ఏంటి కదా. అమ్మ చెప్పండి, మీరు ఎవరికో ఎదురు చూస్తున్నారు, జగన్ గారు ఓటేస్తారా? ఓటు మరి జగన్ గారికి ఎట్టపోతే, మాకు ఇంత మా కాళ్ళకాడికి వచ్చింది, మాకు ఇంత బిచ్చం పెట్టిన తర్వాత అతను మర్చిపోతాం అండి. మా కాళ్ళకాడికి రాసరేటి తిప్పాలు పెట్టి కళ్ళుకి ఇలా కాజులు కోసుకుండేవారు, అలాంటి ఇంటికి 6 గంటలకు వచ్చి మాకు సాయం చేస్తున్నారు. అలాంటి బాబుని మా మహారాజుని మర్చిపోతాం అండి. మాకు ఇంత అన్నం పెట్టి మా కాళ్ళకాడికి రప్పింది, ఎండల్లో పడి ఉండేవారు, అలాంటి మాకు అంత సాయం చేసి ఇదిగా చేస్తాను మా బిడ్డల కోసం అనేసి. మీకు జగన్ గారి వల్ల ఏమైనా మేలు జరిగిందా? అన్ని జరిగాయి సార్, మాకు పిల్లలకి చదివించుకుంటున్నాను, ఇద్దరు ఆడపిల్లలకి అన్ని బాగానే వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, ఇల్లు వచ్చింది, అన్ని వచ్చేసి సార్ మాకు, మళ్ళీ అతనే రావాలి మాకు. మీరు జగన్ కోసం చాలా మంది ముఖ్యమంత్రి గారి కోసం ఎదురు చూస్తున్నారు కదా, మా ఎలాంటి యాంగ్జైటీతో ఉన్నారు అంటే జగన్ గారిని చూడాలని యాంగ్జైటీ ఉందా సార్? జగన్ గారికి చూడాలి, జగన్ అన్ని మాకు అన్ని మంచి చేశారు, జగన్ బట్టి మేము బాగా ఉన్నాం, జగన్ మాకు చాలా ఉపయోగపడుతున్నారు. అతను వచ్చినందుకు ఎండ కూడా లేకుండా పోయింది, చల్లదనం కూడా వచ్చింది, ఆ చల్లదనమే మాకు కాపాడుతారు, నెక్స్ట్ కూడా అతనే అవుతారు సీఎం. మీరు ఎమోషన్ అవుతున్నారంటే మీకు అంత హెల్ప్ చేశారా జగన్ గారి నిజంగా? అంటే అతను అంటే మాకు ఒక ఇది సార్, మా ఆయన గారు గత 5 సంవత్సరాల నుంచి అతని గురించి చాలా చూశారు, అతనంటే మాకు చాలా ఇష్టం, ఇంకంతే, ఇంకేం చెప్పలేను సార్. జగన్ గారిని చూడాలి, మా సంతోషం ఉంటుంది, వాతావరణం అంతే సంతోషం, ఇంకంతేనండి. అమ్మా చెప్పండి అమ్మా, జగన్ గారి విషయంలో మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది, మంచి చేస్తారు అనే నమ్మకం మీకుందా? ఇప్పటికే చాలా చేశారండి జగన్ గారు, ఇంకా చేస్తారు, ఇంకా అతనే మాకు సీఎం కావాలనేసి మేము పట్టుదలతో ఉన్నాం అన్నమాట. జగన్ అన్న మాకు ఇంకా మాకు చూస్తారు అన్న ఒక ధైర్యం నమ్మకం నా జగన్ అన్న మీద ఉందండి. పేదరాధ ముసలల్ ఆటలు చాలా గతంలో ఎంతో కష్టపడివ్వరండి, రేకుల షెడ్లోని చెట్ల కింద పెన్షనర్లు అందక బాధపడివ్వరండి, అలాంటిది ఇంట్లో ఇంటి దగ్గర ఉంటుండగానే ముసలి వాళ్ళు లేకపోయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు పంపించి పెన్షనర్లు తీసుకునేలాగా చేశారు. వాళ్ళకి అసలు రోడ్డు మీదకే రాకుండా అంతలా చూశారు, చేయూత పథకాలు ఇచ్చి అసలు వాళ్ళకి తినడానికి కూడా కష్టమైపోయిన రోజులు ఉన్నాయి చాలా మందికి, వయసు మీద పడిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు చేయూత పథకాన్ని ఇచ్చాడు. స్కూళ్ళ దగ్గర బాత్రూలు చాలా ఇబ్బందులు పడేవారు పిల్లలు, చిన్న అమ్మాయిలు చిన్నపిల్లలు అబ్బాయిలు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మంచి బాత్రూలు ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్ చదివించుకోవాలంటే మాలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ కానుంటే చదవాలి, అలాంటి పిల్లలు పెద్దింటి పిల్లలే చదవాలి, వాళ్ళతో పాటు మా పిల్లలు చదవాలని ఎంతో బాధపడేవారు. కానీ అలాంటి చదువులు కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చేలాగా చేశాడు జగన్ అన్న, ఇంకా జగన్ అన్నే సీఎం కావాలని ఆశిస్తున్నాం. చూడండి చాలా మంది పిల్లలతో సహా చాలా మంది ఎదురు చూస్తున్నారు జగన్ గారి కోసం. చెప్పండి అమ్మా, మీరు చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు జగన్ జగన్ గారు పనవరాలు తీసుకొచ్చాను సార్. జగన్ గారు చేసింది చాలా బాగా చేశారు సార్, హైవేలో కూడా అనకూడదు, పెద్ద డబ్బున్న వాళ్ళు వచ్చి ఎక్కడికో వెళ్ళి పార్కులకి వెళ్తారు, కానీ పేదోళ్ళు అలాగే వెళ్ళారు కదా పార్కుల కాళ్ళకి, వాళ్ళకి సేఫ్టీగా హైవేలోనే అన్ని పార్కులు ఇయ్యాలి ఇవన్నీ బాగా చేయించారండి, బస్ స్టాప్లు అవి చాలా బాగుంది. నేనైతే మాత్రం అతను చాలా మెచ్చుకుంటున్నాను సార్, నేను జగన్ అన్న ఉన్న దగ్గరుండి నేను అతనికి సెకండ్ కూడా ఇస్తాను. జగన్ అన్న అంత బాగుంది, బాగా చేశారండి, నాకు అనకూడదు కానీ డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు సార్, ఎందుకంటే వచ్చి హ్యాపీగా పిల్లలు ఆడుకునేందుకు ఎంత బాగుందండి హైవేలోని, చాలా బాగా చేశారు, నేను చూస్తుంటాను కదా. ఉంది బ్రదర్ స్పందన, మీరు ఇప్పుడు ఈ మేము సిద్ధం అనే యాత్ర జరుగుతోంది, విశాఖపట్నానికి వచ్చింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఎలాంటి స్పందన ఉంది? విశాఖపట్నం రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే అదృష్టంగా భావిస్తున్నారు, 3 గంటల సేపు నుంచి అలా వెయిట్ చేస్తున్నారు జగన్ గారు చూడాలి చూడాలి. అసలు 27వ తారీఖు స్టార్ట్ అయింది బస్ యాత్ర, ఆ స్టార్ట్ అయిన నుంచి ఎప్పుడు వస్తారు విశాఖపట్నం, ఎప్పుడు వస్తారు ఏం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ ఒక లబ్ధి పొందాం కదా, ఆ లబ్ధి పొందిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు చూడగానే వాళ్ళకి ఆనంద బాష్పాలు వస్తాయి అన్నమాట. మాకు ఒక సంతోషం, సీఎం గారు ఇన్ని సంవత్సరం మంచి చేశారు, వాళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలి, అందుకే ఎండలైనా వానైనా సరే అతని కోసం. ఈ రోజు అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో ఏంటంటే ఇంతవరకు ఎండ ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంట్రన్స్ అయ్యారు, ఇప్పుడు ఎండ కూడా పోయింది, అంటే పేద ప్రజలందరూ బాగుండాల కాన్సెప్ట్ అన్నమాట అది.
అంటే ఎంత స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళండి, అంటే మాకు మంచి జరిగింది అన్న భావనతో వచ్చిన వాళ్ళండి. చాలా మంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరు లబ్ధిదారులండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయలేస్తామని చెప్పండి. దాదాపు ప్రతి ఒక్కరు ఒక పథకం వచ్చినలే. ఒక 50 ఇంటూ వాలంటరీ పెట్టారు కదా, 50 ఇంట్లో కంపల్సరీ 30 ఇల్లు ఏదో ఒక పథకం వచ్చిన వాళ్ళు అనమాట. ఖాళీగా మామూలుగా ఏంటంటే ఎవరో డబ్బులు ఇచ్చి తెస్తే ఇలా కాదనమాట. ఇలా స్వతంత్రంగా వచ్చిన వాళ్ళు సదాగా వచ్చారు. జగన్ అన్న చూడాలని ఒక ఆస్తి వచ్చారు. జగన్ కోసం జనం అనేది నినాదం కాదు నిజమనే వాదన ప్రస్తుతం కనిపిస్తుంది. చాలా మంది గంటల తరబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూసిన పరిస్థితి. విశాఖపట్నంలో యాత్ర సాగుతోంది. ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఉన్నారు. చాలా మంది ఖచ్చితంగా ప్రజలకు మేలు చేశారన్న భావనతో వారంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ రుణం తీర్చుకుంటామని చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. చాలా మంది చిన్నపిల్లలతో వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం చూసుకుంటే చూడండి, చాలా మంది పసిపిల్లలతో తల్లులు వచ్చారు. ఎక్కువ మంది మహిళలు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూసుకుంటే వీరంతా కూడా జగన్ కోసం ఎదురు చూస్తారు. అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తారు? ఎవరి కోసం ఉన్నారు ఇక్కడ? జగన్ కోసం. జగన్ గారిని చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చాం. మీరు ఎంతసేపు అమ్మా అక్కడ కూర్చొని? మేము 4 గంటల నుండి కూర్చున్నామండి జగన్ గారిని చూద్దామని. ఏం చేశారు మీకు జగన్? మంచి చేశారా మీకు? మాకు అమ్మఒడి పడింది, పిల్లలకి రైతు భరోసా పడుతుంది, మాకు మేలే జరిగింది జగన్ వల్ల. మా ఓటు జగన్కే. చూడండి ఒకసారి, ఆ పాప చిన్న పాపతో పాప కూడా కేకే పెట్టారు చూసారు కదా అమ్మా. మీరు ఎంతసేపు నువ్వు వెయిట్ చేస్తున్నారు జగన్? జగన్ కోసం, జగన్ అంటే ఎందుకు అంత ప్రేమ? జగన్ అన్నిటికీ మా సాయం చేశారు కదండి, అందుకే మేము ప్రేమ. మీరు జగన్ గారు ఓటేస్తారా? ఆ వేస్తాం. అంటే జగన్ గారు మీకు ఏం మేలు చేశారంటే ఏం చెప్తారు మీరు? మాకు ఏం మేలు చేశారంటే పిల్లలకి అదే స్కూల్లోని చదువుకోవడానికి బాగా స్కూలు అన్ని డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ నేను చమ్మఒడి ఇచ్చారు, చాలా మందికి ఫంక్షన్లు ఇస్తున్నారు. ఇంటింటికి చాలా మంది వెళ్ళలేని వాళ్ళందరికీ ఇంటికి తీసుకొచ్చి ఫంక్షన్లు అవి అందిస్తున్నారు. మళ్ళీ కొద్దిగా వయసు పైబడిన వాళ్ళకి ఏంచి చెయ్యొత్త ఇస్తున్నారు. అన్ని సదుపాయాలు బాగున్నాయి కాబట్టి మాకు జగన్ అన్న వస్తున్నారంటే మేము అందరం వచ్చి వెయిట్ చేస్తున్నాం. మేలు చేశారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఇన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? అంటే చేస్తున్నారు, నాకు ఇంకేం లేదు. ఆ డబ్బులు పెట్టి నేను చేసుకుంటున్నాను, బతుకుతున్నాను. మీకు మేలు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేలు చేశారా? అది ఒకటే చేస్తున్నారండి. ఏం మేలు చేశారంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు, చెయ్యొద్దు డబ్బులు ఇచ్చారు, అమ్మఒడి డబ్బులు ఇచ్చారు, అన్ని విధాలుగా రేషన్ కూడా ముందుకే వస్తుంది. ఎల్ఎల్ఎల్ కూడా ఇంటికొచ్చి తెచ్చిస్తున్నారు, అందుకే మేలు చేశారు మాకు. అతనికే ఓటేస్తా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న దాడి జరిగింది, రాయితో కొట్టేశారు, దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి రాయితో కొట్టేశారు అంటే మరి ఫీలింగ్ అవుతుంది. మరి ఏదో తప్పే, మరి ఆడికి దొరకాలే కానీ ఆడికి ఏదో ఒకటి చెయ్యాలి. మరి జగన్ కోసం ఎదురు చూస్తున్న జనాన్ని మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. దాదాపుగా ఆలస్యం అవుతున్నప్పుడు కూడా జనం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అయితే కంచరపాలెం మెట్టు ప్రాంతంలో ఉన్నాం. ఈ మెట్ట ప్రాంతం అనేది కీలకమైనది. ఇక్కడే ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అభ్యర్థి ప్రకటన జరగబోతోంది. విశాఖ నగరం అంతా కూడా జనసంద్రంగా మారిపోయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడికెక్కడే దాదాపుగా రోడ్లన్నీ కూడా స్తంభించిపోయాయి. మొత్తం ఏదైతే అక్కడ NID దగ్గర నుంచి ఇదే రహదారి గుండా మళ్ళీ హైవేకి వెళ్ళబోతున్నారు. అలాగే అక్కైపాలెం మీదుగా తిరిగి రాత్రి బస్సుకు, అంటే MVP కాలనీ మీదుగా రాత్రి బస్సుకు చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి ఇప్పటికే గంటల తరబడి జనం జగన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం, అలాగే ముఖ్యంగా ఎండ తీవ్రత లేకపోవడం అనేది ముఖ్యంగా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భగభగమండే ఎండ ఈవేళ మాత్రం మధ్యాహ్నం నుంచి కాస్త చల్లదనం కావడంతో జనం కూడా ఉత్సాహంగా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ఎదురు చూస్తున్నారు తమ నాయకుడి కోసం. ముఖ్యంగా ఈసారి విశాఖపట్నంలో పరిణామాలు, రాజకీయ పరిణామాలు మారుతున్నాయన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఈసారి జనమంతా జగన్ వైపు ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారన్న దానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. మనం గంటల తరబడి ఎదురు చూస్తున్న జగన్ కోసం, ఎదురు చూస్తున్న జనం కోసం మనం చూస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. కాబట్టి జగన్ కోసం జనం అనే నినాదం కాదు, ఇది పచ్చి నిజం అనేది ఇప్పుడు మనకు విజువల్స్లో చూస్తున్నాం. విశాఖపట్నంలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఉదయం నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి విశాఖపట్నంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ గోపాలపట్నం నుంచి మనం చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గం, అలాగే ఇటు ఉత్తర నియోజకవర్గం, ఇక్కడ నుంచి దక్షిణ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ అలాగే అటు తూర్పు నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నుంచి బస్సుకు, రాత్రి బస్సుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత భీమిలిని టచ్ చేస్తూ ఆయన విజయనగరం జిల్లాలోకి ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తం విశాఖ నగరం అంతా కూడా జనసంద్రంగా మారిపోయి ఘన స్వాగతం పలిగిన పరిస్థితి అయితే విశాఖపట్నంలో కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.